రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై పెట్రోల్ పై 5 రూపాయలు అలాగే డీజిల్ పై 10 రూపాయలు చొప్పున తగ్గించడం జరిగింది. అయితే ఈ బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడాను ఈ వ్యాట్ అనేది తగ్గించడం జరిగింది. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు బీజేపీ ఇతర రాష్ట్రాలే కానీ తెలుగు రాష్ట్రాలే కానీ మొత్తం పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ కూడాను ఈ రోజు సోమ వీర్రాజు పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడాను నిరసన సెగలైతే వెలువెత్తుతున్నాయి. మొత్తం టోటల్గా తీసుకున్నట్లయితే ప్రస్తుతం మొత్తం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ రెండు తెలుగు రాష్ట్రాలు తగ్గించాలి అంటూ కూడా నిరసనలు అయితే వెలువెత్తుతున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుంచి మా పూర్తి ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు. కిషోర్, వరంగల్లో పరిస్థితి ఏంటి? పెట్రోల్ డీజిల్ పై తగ్గించాలి, వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలి అంటూ కూడా నినాదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ సిచ్యువేషన్ ఏంటి? మాధురి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు అయితే ఆందోళన దిగుతున్న పరిస్థితి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అన్ని పెట్రోల్ బంక్ల వద్ద కూడా కనబడుతుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ఎక్సైజ్ శుల్కాన్ని తగ్గిస్తూ ప్రకటించింది. దీంతో ఎన్డీఏ పాలిత ప్రాంతాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా తమ ప్రజలపై భారం తగ్గించేందుకు ఇటు రాష్ట్ర వ్యాప్తులు కూడా తగ్గించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలపై అయితే అధ్యయనం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తూ రాష్ట్ర ఆదాయంపై భారం భారీగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన కూడా చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఓ రకంగా ఇటు బీజేపీ సంబంధించి బీజేపీ ఇతర రాష్ట్రాలను అయితే ఇరకాటంలో పెట్టే ప్రయత్నం అయితే చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ప్రాంతీయ పార్టీలను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం అయితే చేసిందని చెప్పవచ్చు. అయితే మొన్నటి వరకు కూడా జరిగిన ఎన్నికల్లో కూడా భారీగా పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అంటూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు భారీగా ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అయితే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించే పరిస్థితి లేదని అధికారులు అయితే ప్రభుత్వానికి వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ శుల్కం కారణంగా రాష్ట్రానికి ప్రతి నెల 100 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందని అధికారులు అయితే ఇటు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు వ్యాధులు తగ్గించాలంటూ అయితే ప్రభుత్వంపై అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతుంది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అన్ని కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, ఇటు జిల్లా కేంద్రాల్లో కూడా బీజేపీ శ్రేణులు అయితే ఆందోళనకు సిద్ధమైన పరిస్థితి. తప్పకుండా ఎక్సైజ్ శుల్కం వెంటనే ఇటు అమలు చేయాలంటూ కూడా ఇటు కోరుతున్న పరిస్థితి మాత్రం ఉంది మాధురి. ఓకే, థ్యాంక్ యూ కిషోర్. Let's go.